విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. గతంలో ఎన్నడూ లేనట్టుగా వరదలు విజయవాడ నగరాన్ని మొత్తం ముంచెత్తిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఆయనతో పాటు ఆఫీసు గణం అందరూ కూడా వరదల్లో తిరుగుతున్నారు. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు కూడా బస్సులోనే ఉంటూ విజయవాడ కలెక్టరేట్ని కూడా సెక్రటరేట్గా చేసుకుని కూడా అక్కడ నిరంతర పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తుంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ సిసోడియా గారు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది సార్ మన డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, ఏ విధంగా పనిచేస్తుంది, ఎవరికి పబ్లిక్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది అంటే వరదలకు సంబంధించి? అంటే ఇప్పుడు మీరు చూస్తుంది ఇది స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్. ఇది ఈ ఆఫీసు ఇది స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసు. అయితే ఇక్కడ మేము కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నడుపుతాము. 8-seater 24/7 ఒక హెల్ప్ లైన్, హెల్ప్ డెస్క్ లేకపోతే ఇది ఉంది. జనాలు కంప్లైంట్ పెడతారు, దాని మీద కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి మేము రెస్పాన్స్ అడుగుతాము. కంప్లైంట్ పెట్టిన ఆయన తాలూకా డీటెయిల్స్ అన్నీ నమోదు చేస్తాం, వాళ్ళకి మళ్ళీ మేము యాక్షన్ ఏం తీసుకున్నామని చెప్పడం జరిగింది. ఇది వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు మన వర్షం కాలంలో ఉన్నాము, కానీ ఎండాకాలంలో ఒక రకంగా డిజాస్టర్, హీట్ వేవ్స్, ఈ హీట్ వేవ్స్ మరీ ఎక్కువ హీట్ అయితే హీట్ వేవ్ వలన సన్ స్ట్రోక్ రావడము, అదేవిధంగా కొన్నిసార్లు డ్రౌట్ పరిస్థితులు ఏర్పడము, పంటల్లో ఎండిపోవడం. ఇప్పుడు అది మనం ఊహించలేము, ఎందుకంటే మనం మరీ ఎక్కువ వరదలు ఉన్నాం, కానీ అది ఒక రకమైన డిజాస్టర్. రెండోది సైక్లోన్, కోస్టల్ ప్రాంతాల మంది సైక్లోన్ ప్రోన్ ఏరియా. బే ఆఫ్ బెంగాల్లో ఎప్పుడు డిప్రెషన్స్ వస్తూనే ఉంటాయి. ఎక్కువ మన సైక్లోన్ మంత్స్ అంటే జనరల్లీ నవంబర్ అంటారు, తర్వాత నవంబర్ డిసెంబర్ లేకపోతే ఫిబ్రవరి మార్చ్ అంటారు, కానీ డిప్రెషన్స్ వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్లో డిప్రెషన్ జరిగింది, మన వెదర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మన ఈ కృష్ణా గోదావరి ప్రాంతాల్లో ఎన్టీఆర్, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ, అక్కడ వర్షాలు పడతాయి. డిప్రెషన్ అక్కడ ఉన్న ఆ క్లౌడ్స్ ఇటు పుష్ చేసేసి నార్త్ వెస్టర్లీ డైరెక్షన్లో క్లౌడ్స్ వస్తాయి, సో అక్కడ వర్షాలు పడతాయి. అప్పుడు కూడా ఆ రోజు ప్రమాదంలో కూడా అదే జరిగింది, అక్కడ డిప్రెషన్ రావడం, ఇక్కడ భారీ వర్షాలు పడడం. 30 నైట్ స్టార్ట్ అయింది, 31 పెరిగిపోయింది, 2 అయితే కృష్ణా నది అల్టిమేట్ లెవెల్కి చేరిపోయింది. ఇక్కడ వన్ ఈజ్ ది కాల్ సెంటర్, రెండోది ఎప్పుడైనా ఇలాంటి విపత్తులు డిజాస్టర్ వస్తే అన్ని డిపార్ట్మెంట్స్ ఏదైతే కన్సర్న్డ్ ఉన్నారో విత్ ద కెలమిటీ డిజాస్టర్ వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ రిపోర్ట్ చేస్తారు. ఈరోజు 16 డిపార్ట్మెంట్లు, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పవర్ డిపార్ట్మెంట్ అంతా రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇక్కడ నుంచే మొత్తం స్టేట్లో ఉన్నటువంటి డిజాస్టర్ కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అది ఒక విషయం. అయితే డిజాస్టరు ఒకటి వచ్చిన తర్వాత దాని మీద రెస్పాండ్ అవ్వడం, ఇంకొకటి దాన్ని బిఫోర్ టైం ఎంటిసిపేట్ చేయడం. ఎంటిసిపేట్ చేయడం కోసం ఈ అన్ని డిస్ప్లే స్క్రీన్స్లో ఏంటంటే గోదావరి కృష్ణ 2 మేజర్ రివర్స్, వాళ్ళు వచ్చిన ఇన్ఫ్లో ఏంటి, అవుట్ఫ్లో ఏంటి ప్రతి గంట గంటకి రికార్డ్ అవుతుంది ఎవ్రీ అవర్. రెండోది ఈ ఇప్పుడు రెయిన్ఫాల్ అంటే డిపెండింగ్ ఆన్ ది వెదర్, ఇప్పుడు రెయిన్ఫాల్ రెయినీ సీజన్ కాబట్టి రెయిన్ఫాల్ రికార్డ్ చేయడం జరుగుతుంది. మనకి రెయిన్ఫాల్ డేటా ఏదైతే రెయిన్ గేజెస్ ఉన్నాయి దాన్ని బట్టి మనకి ప్రతి దీంట్లో డేటా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక చిన్న రోమర్ వినబడతాం, ఏంటంటే వీళ్ళు ప్రాపర్గా ముందే పబ్లిక్కి గైడ్ చేయలేదేమో,
ఆ గైడ్ చేయకపోవటం వల్లనే పబ్లిక్ ఇంత నష్టం జరిగిందేమో అంటున్నారు. నిజానికి అది గైడ్ చేశారా సార్ మన దగ్గర నుంచి వాళ్ళకి దానికి సంబంధించిన ప్రికాషన్స్ వెళ్ళాయా? అంటే ఒక కామన్ అలర్ట్ ప్రోటోకాల్ కూడా ఉంటుంది. హెవీ రెయిన్స్కి అడ్వాన్స్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రివర్లో ఎక్కువ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి అంటే అది వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఏరియాస్ డిస్టర్బ్ కావచ్చు లేకపోతే ఇక్కడ డిజాస్టర్ స్ట్రైక్ అవ్వచ్చు అవి ఆ కలెక్టర్లకి ఆ తహసీల్దార్లకి ముందే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సైక్లోన్ వస్తే సైక్లోన్ అడ్వాన్స్ సైక్లోన్ని ప్రతి గంట గంటకి ప్రతి నిమిషం నిమిషం దాన్ని మానిటర్ చే దాని స్పీడు దాని స్ప్రెడ్ అదేవిధంగా దాని వలన వచ్చే గాలి స్పీడు అంటే వాన ఇంటెన్సిటీ అండ్ గాలి స్పీడు అవి అంతా చూడ ఇప్పుడు ఇది లైట్నింగ్ ఆఫ్ కోర్స్ లైట్నింగ్ ఇప్పుడు కావచ్చు బికాజ్ మబ్బులు ఉన్నాయి కాబట్టి లైట్నింగ్ కావచ్చు. లైట్నింగ్ అంటే అది లైట్నింగ్ అంటే లైట్నింగ్ పిడుగు 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 ఎక్కడెక్కడ పడవచ్చు అనేది లేదు. దాని మీద కామన్ ఇప్పుడు పిడుగు పడితే కొంతమంది చచ్చిపోతారు కూడా కాబట్టి ఇది ముందు అలర్ట్ చేసేస్తారు. అలర్ట్ అంటే ప్రతి మొబైల్ కి ఒక అలర్ట్ వెళ్ళిపోతుంది పిడుగు పడే మీ ప్రాంతంలో మీ ప్రాంతం ఇప్పుడు ఇది ఇది గాలి తాలూకా ఇప్పుడు డిప్రెషన్ అంటే ఇప్పుడు ఇది ఒక డిప్రెషన్ ఉంది ఇది ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ విండ్ ఇప్పుడు ఇదే కదా మీరు చూస్తున్నారు ఇది ఇది ఒక వర్షం అంటే అది వేరే విషయం. ఇప్పుడు మనం విండ్ చూస్తున్నాము అలా చేయకండి అదే ఉంచండి ఇప్పుడు విండ్ చూస్తున్నాము మనం ఈ విండ్ డైరెక్షన్ ఎట్లా ఉంది ఓకే ఒక్క నిమిషం ఇది విండ్ ఇది విండ్ డైరెక్షన్ వచ్చింది. ఇప్పుడు మనం క్లౌడ్స్ చూస్తున్నాం ఇవి క్లౌడ్స్ అయితే ఇప్పుడు ఈ క్లౌడ్స్ ఇటు వచ్చి వచ్చేస్తున్నాయి ఇది ఐఎండిది అది అది ఇంకొక విండి డాట్ కామ్ది ఇది ఇది ఐఎండి తాలూకాది అంటే 2-3 సెటిలైట్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీంట్లో ఈ క్లౌడ్ చూపిస్తున్నారు ఇక్కడ క్లౌడ్స్ ఉన్నాయి చూడండి అందుకే మనకి ఇక్కడ విజయవాడ విశాఖపట్నం అక్కడ వాన పడతా ఉంది దానికి ఇక్కడ చూసుకోవచ్చు మరీ ఎక్కువ అయితే 30 ఇలా కలర్ బట్టి మీకు వాన ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందో తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే 10 అండ్ లెస్ ఏ ఉంది అదర్ అది రెడ్ అయిపోతుంది ఆ రోజులకి ఇక్కడ మొత్తం రెడ్ వచ్చేసింది. ఈ క్లైమేట్ ఇంకా ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంది సార్ ప్రస్తుతం రెయినీ సీజన్? ఇప్పుడు రెయినీ సీజన్ అంటే ఇప్పుడు మనం సెప్టెంబర్ లో ఉన్నాము ఇట్స్ రిట్రీటింగ్ మాన్సూన్ రిట్రీటింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ కానీ మనకి డిప్రెషన్ వలన కూడా వానాలు పడతాయి కదా మనకి కేవలం మాన్సూన్ లోనే వర్షం రావు మనకి ఇక్కడ ఎప్పుడైతే డిప్రెషన్ దాని వలన కూడా ఇది వస్తుంది. ప్రస్తుతానికి పడే వాన మాత్రం డిప్రెషన్ వలన పడే వాన నాట్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ వాన. ఇది ఇది ఇట్లా ఉంది ఇది ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ ఈ విధంగా ఉంది. ప్రజెంట్ ఈ వరదల మూలంగా ఎఫెక్ట్ అయినటువంటి జిల్లాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాకు జరిగినటువంటి నష్టం ఏ విధంగా ఉందని చెప్తారు? టోటల్ 7 డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ అయినాయి మ్యాక్సిమం మాత్రం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎఫెక్ట్ అయింది. నెక్స్ట్ మోస్ట్ ఎఫెక్టెడ్ గుంటూరు మొత్తానికి 43 డెత్స్ జరిగినాయి అండ్ ఎక్కువ మొత్తంలో నష్టం జరిగింది. ఒక 2,30,000 ఫ్యామిలీస్ అఫెక్ట్ అయిపోయినాయి. సింగ్నగర్ ఏరియాలో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అన్ని ఇల్లు ముంపుడుకి గురి అయినాయి. ఫొటోస్ ఏమైనా చూపిస్తారా ఎఫెక్టెడ్ ఏరియాకి సంబంధించి? ఎఫెక్టెడ్ ఏరియాస్కి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి అంటే ఆ వీడియో వేరేగా క్యాప్చర్ చేసుకోండి ఆ వీడియో ఇచ్చాము ఇక్కడ వీడియో డిస్ప్లే చేయగలుగుతారా ఆ పైన పెట్టిన వీడియోలు పైన అప్పుడు ప్రెస్కి చూపించిన వీడియోలు. సో ఇక్కడ 2,30,000 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయినాయి. 1,93,000 హెక్టేర్స్ అగ్రికల్చర్ క్రాప్స్ ఎఫెక్ట్ అయినాయి. 20,000 హెక్టేర్స్ హార్టికల్చర్ క్రాప్స్ ఎఫెక్ట్ అయినాయి. R&B డిపార్ట్మెంట్ రోడ్స్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రోడ్స్ డ్యామేజ్ అయినాయి. కల్వర్ట్స్ డ్యామేజ్ అయిపోయినాయి. మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ బ్రీచ్ అయిపోయినాయి. RWS స్కీమ్స్కి డ్యామేజ్ జరిగింది. ట్రాన్స్ఫార్మర్స్కి
సబ్ స్టేషన్స్లో నీళ్లు రావడం జరిగింది, ఫీడర్ స్టేషన్స్ క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. చాలా రోజులు దాకా సింగ్నగర్ ఏరియాలో కరెంటు లేదు, మొన్న దాన్ని రెస్టోర్ చేయడం జరిగింది. మొత్తానికి చాలా ఎక్కువ నష్టం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఇవి డ్యామేజ్ జరిగిన వీడియో. ఇది ఎక్కడిది? ఇది ఇప్పుడు ఈ వరదలు ఈ ఎఫెక్ట్ నేపథ్యంలో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకున్నాం సార్? మనం వాళ్ళకి రెస్క్యూ చేయడానికి సంబంధించి టెక్నాలజీ ఒకటి నంబర్ వన్. మన దగ్గర 14,000 కంటే ఎక్కువ కెమెరాలు ఉన్నాయి, సిటీలో పొజిషన్ చేసిన కెమెరాలు. ఆ కెమెరాలు అన్ని ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ మన సెక్రటరియట్ ఉన్న సెంటర్తో కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ మాకు కూడా ఉంది. మేము ఎప్పుడు కావాలంటే ఆ కెమెరా ఫీడ్స్ మేము చూసుకోవచ్చు. డ్రోన్స్, ఒక 59 డ్రోన్స్ మనం డిప్లాయ్ చేశాము. ఈ పైనుంచి చూసి వరద ప్రాంతం ఎట్లా ఉంది, ఎలా ఉంది అని చూసుకోవడమే కాకుండా ఆ డ్రోన్స్ ద్వారా ఫుడ్ అండ్ వాటర్ సప్లై కూడా చేయడం జరిగింది. అంటే ఎప్పుడూ లేనట్టుగా గతంలో ఎప్పుడో డ్రోన్స్ ద్వారా మాత్రం ఎప్పుడూ ఫుడ్ సప్లై మన స్టేటే కాదు, కంట్రీలో కూడా నేను చెప్తాను ఎక్కడ జరగలేదు. హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ అండ్ ఎయిర్ డ్రాపింగ్ ఐటమ్ చేశారు, కానీ డ్రోన్ ద్వారా ఇది ఫస్ట్ టైం ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ డ్రోన్స్ ద్వారా కూడా ఎక్కడైతే ఉన్నాయో అంటువ్యాధులు ప్రబలకుండా అది కూడా చేస్తున్నారు. అది డ్రోన్స్ ద్వారా ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. ఎక్కడైతే డిజీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు డ్రోన్స్ ద్వారా, ఒకటి ఎక్కడెక్కడైతే మస్కిటో బ్రీడింగ్ జరుగుతుంది, లేకపోతే ఎక్కడెక్కడైతే మీకు వాటర్ లాగింగ్ ఉంది, ఎక్కడెక్కడైతే క్లాగింగ్ ఉంది, చోకింగ్ ఉంది, అదంతా మనం డ్రోన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా టార్గెటెడ్ స్ప్రే అనేది కూడా ఒక పద్ధతి వచ్చింది. సో దాన్ని బట్టి ఎక్కడైతే అంటే మనం రిసోర్సెస్ సేవ్ చేయటానికి ఎక్కడైతే ప్రాబ్లం ఉంది దాన్ని డైరెక్ట్ అటాక్ చేయడానికి కూడా డ్రోన్ టెక్నాలజీ ఉంది. ఆ కెమెరాయే కాదు, దానికి చాలా రకాలు మనం డ్రోన్స్ని వాడుకోవచ్చు. వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, వాళ్ళకి సంబంధించి రిస్క్ ఆపరేషన్స్ ఒక పక్కన జరుగుతున్నాయి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి ఒక అంచనాలు జరుగుతాయి, దానికి సంబంధించి ప్రిపరేషన్ జరుగుతుందండి, దానికి సంబంధించి ఏం జరుగుతుంది? అంటే చాలా పెద్ద నష్టమే జరిగింది అంటారు. పెద్ద నష్టం జరిగింది. మొత్తం ఇనిషియల్ అంచనా ప్రకారంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీస్ అండ్ సిక్స్ యానిమల్స్ హ్యూమన్ బీయింగ్స్ అంతా కలిపి 6,880 crores దాకా అంచనా వేయడం జరిగింది. దాంట్లో ప్రైవేట్ ప్రాపర్టీ లాస్ మాత్రం మనం అది లెక్క పెడితే అది చాలా ఎక్కువ. అంటే ఎక్కడెక్కడ నష్టపరిహారం ఇవ్వాలి, ఇస్తాము, ఇవ్వచ్చు, అలాంటివి మాత్రం మనం వర్కౌట్ చేసాము. ఎన్యూమరేషన్ తర్వాత టోటల్ లాస్ తెలుస్తుంది. అండ్ మనకి రేపు ఒక 1490 teams డొమెస్టిక్ ఇల్లు కోసం, 200 teams కమర్షియల్ దీనికోసం పెట్టి ఎల్లుండి నుంచి 3 రోజులు వరుసగా ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే దాన్ని కన్సాలిడేట్ చేసి ఫైనల్ ఫిగర్స్ అరైవ్ అవుతాం, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్. ఇప్పుడు అదేవిధంగా హ్యూమన్ లాస్ ఎంత జరిగింది సార్? ఇక్కడ మనకి సంబంధించి 43 deaths జరిగింది. 43 మంది చంపారు అన్ని, అంటే గుంటూరులో కూడా కొన్ని ఉన్నాయి, పల్నాడులో ఒక కేసు జరిగింది, ఇక్కడ హౌస్ కాలేజ్ పైనుంచి రాక్ పడింది, తర్వాత సింగ్నగర్లో డ్రౌనింగ్ డెత్స్, అన్ని కలిపి 43 deaths ప్లస్ 300 దాకా కెటల్ పోయినాయి. ఇది ఇప్పుడు ఇవి చేయటానికి అంటే ఇది నార్మల్ పరిస్థితి రావటానికి, ఈ వాటర్ అన్నీ తగ్గిపోయి నార్మల్గా సిచ్యువేషన్ రావటానికి ఎన్ని రోజులు పట్టచ్చు? ఇప్పుడు బుడిమేరులో మాత్రం 6 గంటలు పడినాయి, అన్ని గంటలు పూర్తి చేయడం జరిగింది. లాస్ట్ గండి పూర్తి చేశారు బుడిమేరులో. బుడిమేరు సంగతి ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాను ముంచేసిందే బుడిమేరు అని చెప్తున్నారు. దాంట్లో ఈ గంటలు పడి అంటున్నారు కదా, దానికి ఎంతవరకు అయింది సార్ రెస్క్యూ? అవన్నీ గంటలు ఈ రోజు దాకా లాస్ట్ గండి కూడా పొడి చేయడం జరిగింది. సో అన్ని 6 గంటలు పొడి చేశారు. సో ఒకవేళ ఎక్కువ వాటర్ వచ్చినా కానీ మనకు ఇబ్బంది లేదు అంటారా?
ఇప్పుడైతే ఇప్పుడు దాని కెపాసిటీ 7000 క్యూసెక్స్. 7000 క్యూసెక్స్ అయితే ఇబ్బంది లేదు, దానికంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనకి కొద్దిగా ఇబ్బంది. కానీ ఇప్పుడు అయితే 185 క్యూసెక్సే ఉంది, కాబట్టి ఇప్పుడు ఆ అవకాశాలు లేవు. కొంత వాన పడిందంటే కొంత పెరుగుతుంది, దానివల్ల ఇప్పుడైతే ప్రమాదం లేదు. అదేవిధంగా ఇక మన ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ అధికార యంత్రాంగం చంద్రబాబు నాయుడు కలెక్టరేట్లోనే బస్సులోనే ఉండటం, మీ అధికారులందరితో కూడా పనిచేయటం, ఎట్లా అనుకుంటారు సార్? ఈ పరిస్థితి ఎట్లా ఉందంటారు? ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నారంటారు? అంటే మేమైతే సీఎం గారితో ఎప్పటి నుంచి అంటే నాకు కూడా 91 బ్యాచ్ 33 సంవత్సరాలు ఉన్నాయి. చీఫ్ మినిస్టర్ గారి తాలూకా ముందు 10 ఇయర్స్లో పనిచేశాను నేను. గోదావరి స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను. ఆయన అప్పుడు కూడా బస్సులోనే బస చేశారు, గెస్ట్ హౌస్లో. అప్పుడు 15 రోజులు గదా గోదావరి పుష్కర్ చాలా పెద్ద ఈవెంట్ అది, కోట్లాది మంది వచ్చారు. అప్పుడు మొత్తం మేనేజ్మెంట్ పొద్దున్న నుంచి నైట్ దాకా తిరిగేసి అటు ఇటు చేసి మీటింగ్స్ పొద్దున్న టెలికాన్ఫరెన్స్ మార్నింగ్ చేసి మొత్తం మానిటర్ చేసేవారు. అంటే సీనియర్ ఆఫీసర్స్కి అయితే అదంతా తెలుసు, కొత్త ఫ్రెష్గా వచ్చిన ఆఫీసర్స్కి కొద్దిగా వాళ్ళకి ఇంకా అలవాటు పడతారు. ఆ విధంగా అంటే బస్సులోనే ఉండి అడ్మినిస్ట్రేషన్ చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు మన ఆఫీసర్స్, కింద వాళ్ళు కానీ ఎట్లా? మీలాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలుసు, మిగతా వాళ్ళు కూడా వారు దాన్ని అబ్జర్వ్ అయ్యి అంటే చాలా కంప్లీట్ కాదు, కంప్లీట్ డెడికేషన్. అంటే మేమైతే ఒక ఆస్పిరేషన్ లాగా తీసుకుంటాం. మనిషి 24 గంటలు కేవలం ప్రజల కోసమే ఉన్నారు. అసలు ఫ్యామిలీ లేదు, ఇల్లు ఇంటికి కూడా పోవటం, ఇక్కడ పక్కన ఇంట్లో ఉన్న పోవటం లేదు. అక్కడ బస్సులోనే అక్కడే పడుకోవడం, అక్కడే లేవడం, మీటింగ్స్, ఫీల్డ్ విజిట్స్, మళ్ళీ రివ్యూ మీటింగ్స్, మళ్ళీ కోఆర్డినేషన్ విత్ అదర్ ఏజెన్సీస్. అది మాత్రం మాకైతే ఒక ఆస్పిరేషన్ లాగే ఉంటుంది. ఇబ్బంది పడే ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా కనుక మనం మాట్లాడుకుంటే ఆర్పీ సిసోడియా సీనియర్ ఆఫీసర్ అయినప్పటికీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినప్పటికీ కూడా వరదల్లోకి డైరెక్ట్గా వెళ్ళి ప్రజలకి ఎవరైతే సర్వీస్ చేయాలో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ప్యాకెట్లు ఇవ్వటం, వాళ్ళ పరిస్థితి నిజంగా సర్వీస్ అందుతుందో లేదంటూ మీరు ఒక రోల్ మోడల్గా వెళ్ళారు. ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం కూడా జరిగింది, దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? అక్కడ ఆ జనాల యొక్క రియాక్షన్ ఎట్లా ఉంది? అంటే అక్కడ పోతే మెయిన్ రోడ్ మీద మాకు, నేను ఫస్ట్ డే వెళ్తే సార్ కేవలం రోడ్ల మీద మీరు పంచి పెట్టేస్తున్నారు, లోపల కాలనీలో ముసలి వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అసలు అందట్లేదు. అయితే నేను ఆ రోజు ఏంటంటే నెక్స్ట్ డే పోయి అసలు అది కరెక్ట్ కాదంటే నిజంగా కంప్లైంట్స్ వచ్చినాయి, మాకు ఫుడ్ లేదు, మాకు వాటర్ లేదు. సెకండ్ డే చాలా మంది మాకు ఫుడే లేదు, వాటరే లేదు, మేము ఎక్కడ పోవాలి ఏంటంటే. మరి నాకు 61 వార్డ్ స్పెషల్ ఆఫీసర్ పెట్టారు కాబట్టి నేను మరి చివరిగా ట్రాక్టర్ ఎక్కుని లోపలికి పోయి లాస్ట్ చివరి వీధికి పోయి అక్కడ మళ్ళా చిన్న చిన్న సందుల్లో పోయి అప్పుడు చూస్తే చెప్పింది నిజమే, ఎంత అక్కడ చేరలేదు. అప్పుడు చేరలేదు కాబట్టి ఇప్పుడు అక్కడ ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉండిపోయినారు. అప్పుడు నేను వాటర్ తీసుకెళ్ళాను, నేను ఫుడ్ తీసుకెళ్ళాను, నేను పంచిపెట్టాను. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సమావేశంలో, మీడియా సమావేశంలో కూడా ఆర్పీ సిసోడియా లాంటి సీనియర్ ఆఫీసర్లు కూడా చాలా కష్టపడుతున్నారు అంటారు, అది మీకు ఒక ఇన్స్పిరేషన్ అనుకోవాలా లేకపోతే ఎట్లా? ఇన్స్పిరేషన్ అనుకోవాలా. అప్పుడు గోదావరి పుష్కరాలు కూడా అప్పుడప్పుడు చాలా లేట్ అయిపోయేది, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పని. సీఎం గారు అసలు పడుకునేవారు కాదు, నైట్ రివ్యూ 12 అయితే మళ్ళీ 4 గంటల ఫీల్డ్లో ఉంటారు. మరి మేము కూడా అంతే. సో మాకైతే ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఎంతమంది ప్రజలు బాధపడుతూ ఉంటే అక్కడ కరెంట్ లేదు, కరెంట్ లేదు, తాగటానికి నీళ్లు లేవు, మెట్రో పడుకోవటానికి అసలు నెల లేదు. అలాంటి పరిస్థితుల్లో సరే మనం తక్కువ పడుకున్నా, మనకి కొంత ఫెసిలిటీ తక్కువ ఉన్నా, మన బుర్దలో పెట్టినా దాంట్లో ప్రజాసేవల కోసం ఉన్నాం కాబట్టి దాంట్లో చేయడంలో అసలు ఎవరు అనుకోకూడదు. సరే సీనియరా జూనియరా ఇష్యూ కాదు, ఐఏఎస్ కాదా ఇష్యూ కాదా, మంచియే కదా. హ్యూమన్ బీయింగ్, అవతల హ్యూమన్ బీయింగ్కి ఇబ్బంది ఉంది, ఒక హ్యూమన్ బీయింగ్ పోయి సాయం చేస్తున్నారు. మాకు ప్రభుత్వం ఇచ్చే పవర్ ఉంది, మేము ట్రాక్టర్ వాడుకోవచ్చు, మా ఇల్లు అంటే నీళ్లు తీసుకురావచ్చు, ఫుడ్ తీసుకురావచ్చు, చేయాల్సిన బాధ్యత ఉంది, అది ఒక డ్యూటీ పరంగా చేయాల్సిందే. ఈ ఫ్లడ్ విషయంలో కొంతమంది అజిత్ సింగ్ నగర్ ఇటు కొంతమంది ఆఫీసర్స్కి అలర్ట్ చేశారు, వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదని కూడా కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి కొంతమంది ఆఫీసర్స్. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉంది. కొంతమంది బాగా పనిచేశారు, కొంతమంది చేయకపోవచ్చు, అది దాని మీద
ఏం లేదు. ఇప్పుడు మొత్తానికి చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అదేవిధంగా ఇక్కడ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లోకేష్ కావచ్చు, అందరూ కూడా వచ్చి ఇది ఈ ఎట్లా ఉన్నది, నిజంగా బాధ్యతలు ఎట్లా ఉన్నారు, వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ బెనిఫిట్స్ అందుతున్నాయా లేదా అనేది కూడా ఎక్కువగా మానిటరింగ్ చేశారు. ఆఫీసర్స్ని కూడా ఎలర్ట్ చేసిన పరిస్థితి కనపడింది. అది ఎప్పుడు ఉంటుంది. చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తారంటే ఒక్క సోర్స్ మీద ఆధారపడరు, ఇన్ఫర్మేషన్ కూడా 10 చోట్ల నుంచి తెప్పించుకుంటారు. 10 చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆయనకి. అదేవిధంగా ఉట్టి అధికారుల మీద ఆధారపడరు, ఉట్టి ప్రజాప్రతినిధుల మీద ఆధారపడరు. అది అందరినీ మొబిలైజ్ చేస్తారు, దానిలో సందేహం లేదు. ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటిని మొబిలైజ్ చేస్తారు. ఇప్పుడు కొన్ని రకాలైన పొలిటికల్ కామెంట్స్, అంటే అది పొలిటికల్ కామెంట్స్ అని అనుకోవాలా లేకపోతే ఏం తెలియదు, ఆ పొలిటికల్ కామెంట్స్ వాంటెడ్గా చేశారు, ఇది మ్యాన్ మేడెడ్ ఫ్రెడ్స్ అని అంటూ రకరకాల కామెంట్స్ వచ్చినాయి. నిజానికి అవి మ్యాన్ మేడెడా లేకపోతే న్యాచురల్గా వచ్చినాయి అని అనుకోవాలి. ఇప్పుడు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని దానికి ఇప్పుడు ఇది నేచురల్ డిజాస్టర్ ఉంది, కొంతవరకు లోపం కూడా ఉంది. ఎందుకంటే ఆ బుడిమేరు కెనాల్ని టైంలో దాన్ని సరిగ్గా మెయింటెనెన్స్ చేయక, అదేవిధంగా దాని కెపాసిటీ తగ్గుతూ ఉంది ఎన్క్రోచ్మెంట్స్ వలన, అది పట్టించుకోక, అదేవిధంగా ఇక్కడ ఎక్కడైతే వీక్ బండ్స్ ఉన్నాయి అవి స్ట్రెంగ్తన్ చేయకోక, సో కొన్ని ఇప్పుడు అంత వరద నీళ్లు వచ్చింది అది ఒక బాధ, ఇంకా టైంకి ఆ పర్టికులర్ కెనాల్ని మెయింటైన్ చేయకపోవడం కూడా ఒక రకంగా చూస్తుంది. అంటే ఈ మెయింటైన్ చేయటం అనేది ఈ గవర్నమెంట్ ఇచ్చే 2 నెలలు అయింది, అంటే ఇంతకుముందు మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదంటారా లేకపోతే ఎప్పుడు? అదే పూర్వం నుంచి మెయింటెనెన్స్ సరిగ్గా జరగలేదు. ఓకే సార్, అదేవిధంగా ఈ అగ్రికల్చరల్ లాస్ కానీ లేకపోతే ఇది ఎట్లా ఉందంటారు సార్? దీనికి సంబంధించి అదే 193,000 హెక్టేర్స్ అగ్రికల్చర్ లాస్ అయింది, అదేవిధంగా 20,000 హెక్టేర్స్ హార్టికల్చర్ లాస్ అయింది. రకరకాల పంటలు ఉన్నాయి, ప్రతి పంటకి ఒక స్కేల్ ఉంది, ఏ పంటకి ఎంత పరిహారం ఇస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్ సబ్సిడీ అది కూడా ఉంది. ఇప్పుడు ఈ పరిహారం లెక్కించే విషయం సందర్భంలో అంటే మండే నుంచి అనుకుంటున్నారని తెలిసింది, అంటే ఆ సందర్భంలో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అంటే సేఫ్టీ ప్లేసెస్ కూడా వెళ్ళిపోయినట్టున్నారు, వాళ్ళకి సంబంధించిన డేటా ఎట్లా తీసుకోబోతున్నారు? ఈరోజు నుంచి వాటర్ లెవెల్స్ తగ్గుతున్నాయి, కొంతమంది 30-40% అది వదిలేసి చుట్టాల దగ్గరికి కానీ అలా వెళ్ళిపోవడం జరిగింది. నా విజ్ఞప్తి ఏంటంటే ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఇంటి యజమాని ఉంటేనే ఎన్యూమరేషన్ జరుగుతుంది, కాబట్టి అందరికీ అపీల్ చేస్తున్నాము, మీరు దయచేసి రండి. మీరు ఇంట్లో ఉంటే, అంటే మీరు బసా చేయకపోయినా అప్పుడు మీరు ఉంటే తాళం తీసి చూపిస్తే, డీటెయిల్స్ ఇస్తే, కనీసం అదే నోట్ డౌన్ చేసేసి దాని తర్వాత నష్టపరిహారం ఇదంతా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విజయవాడకి సంబంధించి ఈ డిజాస్టర్ అనేది జరగకుండా ఉండటానికి, అంటే తాత్కాలికంగా కానీ లేదు పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఉందంటారా? పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి, ఇప్పుడు ఆ బుడిమేరుని కంప్లీట్గా స్ట్రెంగ్థన్ చేయాలి, దాని కెపాసిటీ పెంచాలి, డ్రైనేజ్ సిస్టమ్ తర్వాత లాస్ట్ మైల్ తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కొద్దిగా పగడ్బందీగా ఉండాలి, సో దట్ వరద నీళ్ళు వచ్చినా త్వరగా డ్రైన్ అయ్యేటట్టు ఒకటి చేయాలి. ఇప్పుడు 10,43,000 వచ్చింది, మనం చెప్పలేము నెక్స్ట్ ఇయర్ మరీ ఎక్కువ వరద వచ్చి 10,90,000 క్రాస్ అయింది అనుకోండి, అప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఉండదు. ప్రకాశం బ్యారేజ్ ఉండకపోతే దిగువ ఉన్న ప్రాంతాలు అన్నీ ముంచు కాబట్టి డ్యామేజ్ లేదు, అది సమస్యను క్లియర్ చేస్తున్నారు దానికే పెడుతున్నారు అంటున్నారు కదా సార్? ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ సంబంధించి చిన్న డ్యామేజ్ జరిగింది, అది ఒక గేట్కి డ్యామేజ్, అది అయితే రిపేర్ చేస్తున్నారు. ఒక గేట్కి ఒక బోర్డ్ కొట్టుకు వచ్చింది, దాని కౌంటర్ రేట్ పోయింది, అది ఒక వేరే విషయం. నేను అనేది ఓవరాల్ కెపాసిటీ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్ 11.9 ఉంటే దాన్ని ఎక్కువ వస్తే ప్రకాశం బ్యారేజ్ ఉండదు కదా అంటున్నా, అప్పుడు కింద ప్రాంతాలు ఎంత వరద వస్తుంది అని అంటున్నా. సో మరి అదేవిధంగా మరి దాన్ని ఎట్లా పనులుంటారు సార్? స్ట్రెంగ్థన్ చేయాలి, దాన్ని మళ్ళీ స్టడీ చేయాలి సైంటిఫిక్గా. టీడీపీ గవర్నమెంట్లోనే కృష్ణలంకకి సంబంధించి
అక్కడ ఒక వాల్ కట్టారు. కొన్ని చోట్ల హైట్ 14 ఫీట్ ఉంది, కొంచెం 12 ఫీట్ ఉంది, 12 ఫీట్ చోట నీళ్లు లోపల వచ్చేసి. అది కృష్ణలంక పరిసర ప్రాంతాలు 2-3 కిలోమీటర్ల వరకే సేవ్ చేసింది. కానీ ఇక్కడ పులిపాక వరకు కూడా దాదాపు 1-2 లక్షల మంది ఉన్నారు జనాలు అంటే, దానికి కూడా ఏమైనా చేయాల్సిన అవసరం ఉందంటారు? అవసరం ఉంటుంది. సైంటిఫిక్ స్టడీస్ కండక్ట్ చేస్తాము. ఎక్కడెక్కడ ప్రొటెక్షన్ వాల్ కావాలి అక్కడక్కడ చేయడం జరుగుతుంది, అంచెలంచెలుగా చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఓవరాల్గా ప్రజలకి సంబంధించి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు సార్? ఈ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అదేవిధంగా ఏం సలహా ఇస్తారు? అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే 7 రోజుల నుంచి నీళ్లు నిల్వ ఉంది. ఇది చాలా కలుషితమైన నీరు. అక్కడ సివేజ్ వాటర్ కూడా ఉంది, అక్కడ మాస్కిటో బ్రీడింగ్ అవకాశాలు ఉన్నాయి. 100% బ్యాక్టీరియా వైరస్ అన్నీ దాంట్లో ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ శానిటేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి, మంచి డ్రింకింగ్ వాటరే తాగాలి, కలుషితమైన ఫుడ్ కానీ దీంతో టచ్ అయిన ఏ వస్తువు కూడా మన బాడీ లోపల పోకుండా ఉండాలి. ఈ నీళ్లు ఎంత త్వరగా, ఇప్పుడు అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ బేస్మెంట్లో నీళ్ళు ఉంటే అది మోటార్ పెట్టి తోడేస్తేనే మంచిది. కాబట్టి అందరూ హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాల్సిన అన్నిటికంటే ఫస్ట్ ఇష్యూ, ఏమైనా అవుట్ బ్రేక్ అయిందంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కరోనా అనేది ఒక 2-3 సంవత్సరాల క్రితం చాలా నష్టాన్ని క్రియేట్ చేసింది ఆంధ్రాలో, దేశంలో కూడా. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వెంటనే ఇది రావడం, సీజనల్ వ్యాధులు రావడం కొంత భయభ్రాంతులు. అందుకే అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాము. రోజు బ్లీచింగ్ పౌడర్ జరుగుతుంది, తర్వాత మున్సిపల్ సిబ్బంది బయట నుంచి తెప్పించి శానిటేషన్ పనుల్లో పడ్డాము. ఆల్ డెడ్ కార్కాస్ ఎనిమల్స్ తీసేసాము. తర్వాత ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ ఫెసిలిటీ ఉంది అక్కడ నీళ్లు పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము, బ్లీచింగ్ పౌడర్ పెడుతున్నాము. గవర్నమెంట్ పరంగా మోటార్ పెట్టి నీళ్లు తోడిపిస్తున్నాము, ఫైర్ సర్వీస్ ఇంజిన్స్ పెట్టేసి కడిగించేస్తున్నాము హౌసెస్ అండ్ రోడ్స్, అన్ని జాగ్రత్తలు. అదేవిధంగా ఫుడ్ కూడా ఇస్తున్నట్టున్నారు కదా సార్? ఫుడ్ ఇస్తున్నాం. ఓవరాల్గా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తారు మీరైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, విజయస్థానం నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంబంధించి అయితే పూర్తి జాగ్రత్తలు తీసుకుంటాం. ఇది ఆర్పీ సిసోడియా సెక్రటరీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ వరదలు ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా యంత్రాంగం అందరూ కూడా స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యి ప్రజలందరినీ కూడా ఎలర్ట్ చేయడంలో కూడా చాలా ముందు ఆర్పిస్తున్నారు. అదేవిధంగా సుశోడియా గారు టీం కూడా ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్న టీం కానీ వాళ్ళ కోఆర్డినేషన్ టీం కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా పనిచేస్తుందని చెప్పుకోవాలి. పెద్ద ప్రమాదం నుంచి అయితే కనుక ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కొంత ఎలక్ట్ చేసింది అనటువంటి సందేహం లేదు.